జగ్గంపేట నియోజకవర్గం కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పిలుపు మేరకు జగ్గంపేట మండల టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం దీక్షలో పాల్గొన్న వారందరికీ నల్ల కండువాలు కప్పి రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ నిబద్ధతతో ప్రతి ఒక్కరూ ఈ నిరసన రీలే నిరాహార దీక్ష చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ప్రజలకు ఈ దుశ్చర్యను తెలిసే వరకు పోరాడాలని తెలుగు జాతి బొద్దుబిడ్డ అన్న నందమూరి తారక రామారావు పేరు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొనసాగించే వరకు వివిధ రూపాల్లో పోరాటాలు చేయడం జరుగుతుందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, శ్రీను మణిబాబు, మంతన నీలాద్రి, రాజు కొత్తగొండబాబు, వెలిశెట్టి శ్రీనివాసరావు, కుదపవాసు పీలా మహేష్, సాంబత్తుల చంద్రశేఖర్, ఎండి కాజా, ఆకుమర్తి గణేష్, దాపర్తి సీతారామయ్య, కోనేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఆంధ్రుల హృదయాల్లో తెలుగువాడి యొక్క ప్రతి గుండు చప్పుడికి కారణభూతులైనటువంటి ఎన్టీఆర్ యొక్క స్మృతి చిహ్నంగా ఆయన ఆలోచన నుంచి వైద్య విధాన పరిషత్తే స్వయం వైద్య విధానమే ఒక స్వయం ప్రతిపత్తి కలిగేటటువంటి విధానంలో తీసుకొచ్చినటువంటి హెల్త్ యూనివర్సిటీ ఆ పేరు ఆయన పెట్టతే సార్థకత ఉంటదనేటటువంటి ఆలోచనతో అన్నాడు. ఎన్టీఆర్ వైద్య విద్యాలయం యూనివర్సిటీ అని చెప్పేసని నామకరణం చేయడం జరిగింది. దాన్ని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటికి డాక్టరేట్ వచ్చినటువంటి సందర్భంలో ఎన్టీఆర్ గారికి ఆ డాక్టరేట్ డాక్టర్ అనేటటువంటి నామకరణాన్ని కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసని మళ్ళీ ఆ డాక్టర్ అనేటువంటి పేరుని కూడా రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్ఛిన్నాలతో తన పాలన ప్రారంభించినటువంటి ఈ నికృషుడు ఆ విద్యాలయానికి వైద్య యూనివర్సిటీకి పేరు పెట్టామని చెప్తున్నా. డాక్టర్ అయితే డాక్టర్ పేరు పెట్టాలా? ఈరోజు దాన్ని చాలా తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే 4 రోజులు ఈ రిలే నిరాహార దీక్షలు జరపాలి. ఏదైతే ఎన్టీఆర్ పేరును తొలగించినటువంటి దీనికి నిరసనగా రిలే నిరాహార దీక్షలు జరపాలని ఆదేశించిన ప్రకారం ఇవాళ జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జగ్గంపేట మండలానికి సంబంధించి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి వచ్చి ఇవాళ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సాయంత్రం 5:30 గంటల దాకా కూడా కొనసాగుతుంది. తర్వాత రేపు కిర్లంపూడి మండల నాయకులు అందరూ కూడా వచ్చి నిరాహార దీక్షలో పాల్గొంటారు. అదే రకంగా 3వ రోజు బాకవరం మండలం నుంచి వచ్చి పాల్గొంటారు. 4వ రోజు గండేపల్లి నుంచి పాల్గొంటారు. 4 రోజులతో నిరాహార దీక్ష 4 రోజులు కూడా నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.